సో డైలీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంపల్సరీ అండి. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే, ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో, స్విమ్మింగ్ కానివ్వండి, వాలీబాల్, త్రోబాల్ ఇట్లా ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అంటే డాన్సింగ్ కానివ్వండి, ఇట్లా క్లాసికల్ డ్యాన్స్లు ఇట్లా ఈ ఫీల్డ్లో ఎక్కువ ఫిజికల్గా మనము ఇది ఉండే ఫీల్డ్ అయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నేను రోజు యోగా అండ్ అలాగే మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. మనము ఎప్పుడు యాక్టివ్గా ఉండాలన్నా, ఎప్పుడు యాక్టివ్గా వర్క్ చేసుకోవాలన్నా, స్పోర్ట్స్లో ఉన్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే మనం యాక్టివ్గా ఉండాలి అనుకుంటే మాత్రం, అంటే ఏ టైంలో నార్మల్గా యాక్టివ్గానే ఉంటాం, బట్ పీరియడ్స్ టైంకి వచ్చేసరికి చాలా ఇన్యాక్టివ్గా అయిపోతాం కదా. సో ఆ ఇన్యాక్టివ్నెస్ పోవాలి అనుకుంటే మాత్రం, సో నేను ఇప్పుడు చెప్తాను ఒక దాని గురించి, ఒక ప్రోడక్ట్ గురించి. సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, లైక్ స్పోర్ట్స్లో ఉన్న అమ్మాయిలైనా సరే, ఏదన్నా ఇంట్లో యాక్టివ్గా లేకుండా చెడ్డాలుగా ఉన్న వాళ్ళు సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేదో కదండి మెన్స్ట్రువల్ కప్ గురించి ఒక చిన్న అవేర్నెస్ అంతే అనమాట. సో ఈ వీడియో ద్వారా ఏంటి అంటే, ఎవరైతే అమ్మాయిలు స్పోర్ట్స్లో ఉండి లైక్ యోగా చేస్తున్నా కూడా కొంతమంది పీరియడ్స్ అప్పుడు యోగా చేయలేరు, ఎందుకంటే స్టెయిన్స్ తోటి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో అలా అయినా సరే మీరు హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మెన్స్ట్రువల్ కప్ని ఎప్పుడు కూడా క్యారీ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో ఒక సిలికాన్ బేస్డ్ కప్ కాబట్టి ఇది మంచిగా నెంబర్ ఆఫ్ యూజెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, స్పోర్ట్స్లో ఉన్న, యోగాలో ఉన్న, స్విమ్మింగ్లో ఉన్న, ఏ టైప్లో ఉన్నా సరే హ్యాపీగా ఫిజికల్ యాక్టివిటీస్ ఏది చేస్తున్నా సరే మనము పీరియడ్స్లో ఉన్నప్పుడు హ్యాపీగా దీన్ని మెన్స్ట్రువల్ కప్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్ అనేది చూపిస్తున్నానండి, ఒకసారి చూసేయండి. ఇది అనమాట మనకి ఎవర్టీన్ మెన్స్ట్రువల్ కప్, ఫిక్స్ యువర్ పీరియడ్స్ అని ఉంటుంది. సో చూసారు కదా, రీయూజబుల్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ 10 ఇయర్స్, లీక్ ఫ్రీ ప్రొటెక్షన్ ఫర్ అప్ టు 12 అవర్స్ అనమాట. సో మనకి కప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా సిలికాన్ అనమాట కప్ అనేది, మొత్తం కూడా మెడికల్ గ్రేడే, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా కప్ సైజెస్ కూడా ఉంటాయండి, ఏ సైజ్ స్మాల్, లార్జ్, మీడియం సైజెస్ కూడా ఉంటాయి. మీరు చక్కగా చూసి చెక్ చేసి తీసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? బుక్ చేసుకునేటప్పుడు, మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అలా చెక్ చేసి తీసుకోవచ్చు, ఓకేనా? సో ఇదన్నమాట. సో చూసారు కదా 30 ml వరకు ఉంటుంది కదా. సో ఇదన్నమాట, ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి యాక్టివ్గా ఉండడానికి బాగుంటుంది లైక్ పీరియడ్స్ టైంలో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు చాలామందికి హెల్ప్ చేయొచ్చు. అది ఎలాగంటే, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఇట్లా స్విమ్మింగ్ కేటగిరీస్, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవర్టీన్ వాళ్ళు ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. అది ఏంటంటే ఫ్రీ మెన్స్ట్రువల్ కప్ అనేది వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. సో హ్యాపీగా మీరు ఈ వీడియోని షేర్ చేశారు అంటే, షేర్ చేసి ఫేస్బుక్లో కానివ్వండి, ఎక్కడైనా వాట్సాప్ ఎక్కడైనా షేర్ చేయండి, వాళ్ళని ట్యాగ్ చేసేయండి. ఎవరికైతే ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళని ట్యాగ్ చేస్తే ఎవరినైనా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫ్రీ మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో మంచి అవకాశం కదా. సో ఇది అసలు మిస్ కాకండి, ఎందుకంటే చాలామంది దీనికి ఆఫర్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. సో కప్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారన్నమాట ఎవరిని వాళ్ళు. సో చాలా మంచి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అందరం సపోర్ట్ చేయాలి. సో ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ను మీరు షేర్ చేసి జస్ట్ ట్యాగ్ చేయండి. ఎవరికైతే కప్ ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటున్నారో, ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి కప్ కంపల్సరీ, వాళ్ళు మంచిగా గేమ్ ఆడాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ జస్ట్ ట్యాగ్ చేసేయండి అంతే. సో అదనమాట. సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి మీరు అసలు మర్చిపోకుండా షేర్ చేయడం. ట్యాగ్ చేసిన తర్వాత గూగుల్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేస్తారు కదండి, అలా ఫిల్ చేసినప్పుడు కంపల్సరీ మీ సర్టిఫికేట్ని కూడా యాడ్ చేయండి. అలా యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్యాగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది వెళ్తుంది అన్నమాట కప్ అనేది. వీడియో షేర్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే, మీకు ఈ సిలికాన్ కప్ అనేది మనకి మెడికల్ గ్రేడ్ సిలికాన్తో మేడ్ అయి ఉంటుంది అన్నమాట కప్ అనేది. సో ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ కానివ్వండి, ర్యాషెస్ కానీ ఏమి రావు. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళైనా, సైక్లింగ్ చేసేవాళ్ళైనా, స్విమ్మింగ్ చేసేవాళ్ళైనా, ఎవరికైనా ఏంటి అంటే 12 అవర్స్ లీకేజ్ అది ఉంటుందన్నమాట. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, ఆ లీకేజ్ టెన్షన్ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కప్ 10 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని శానిటరీ నాప్కిన్స్ లాగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, 3 to 4 అవర్స్ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 ఇయర్స్ వరకు దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి అట్లా వెళ్ళినా కూడా 3 to 4 అవర్స్ వరకు ఏమి టెన్షన్ ఉండదు అనమాట. సో లీకేజ్ టెన్షన్ ఉండదు కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, 12 అవర్స్ వరకు మనకు ఉంటుంది కాబట్టి. సో హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట.
సో మంచి సిలికాన్ అనేది మొత్తం కూడా మెడికల్ గ్రేడ్ కాబట్టి దీంతో దీనివల్ల మనకి స్కిన్ ఇరిటేషన్స్ ర్యాషెస్ ఈచింగ్ ఇట్లాంటివి ఏమీ రావు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో కప్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒకసారి వీడియో చేస్తున్నానండి ఆ లింక్ కావాలని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఈ కప్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పర్చేస్ చేయాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అండ్ మర్చిపోకుండా ఎవరికైతే గర్ల్స్ స్పోర్ట్స్లో ఉన్నారో వీళ్ళందరికీ ఈ కప్ ఎవరైతే నీడీగా ఉన్నారో ఈ కప్ కోసం హ్యాపీగా మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి జస్ట్ ట్యాగ్ చేసేయండి వాళ్ళని సో వాళ్ళకి కప్ అనేది మెన్స్ట్రువల్ కప్ అనేది ఎవటిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఒక చిన్న అవేర్నెస్ లాగా చెప్పాను మీకు సో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మళ్ళీ మనం మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు